కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వితిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది. మోదీ సర్కార్ తెచ్చిన చట్టాలకు వితిరేకంగా ఆందోళన నిర్వహించిన హస్తం నేతలు దేశ భవిష్యత్తును వ్యాపారాల చేతిలో పెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో హోరెత్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద నిరసనలు తెలిపి సంతకాల సేకరణ ప్రారంభించింది. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయొద్దని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ బచావో దివస్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణికం ఠాకూర్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేవలం రైతులకు మాత్రమే పంటలు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. మోదీ తీసుకొచ్చిన కొత్త చట్టంతో పంటలను నిల్వ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్దత కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయలేదని, పంట నష్టపరిహారం ఇవ్వడలేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు, కంపెనీలు, కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలు నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలని నిల్వ పెట్టుకుని అనుమతి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుంది? ముందు ముందు వ్యాపార సంస్థలు ఆహార ధాన్యాలని నిత్యావసర వస్తువులని స్టాక్ చేసుకుని ప్రజలకి అందుబాటులో రాకుండా ధరలు పెంచి అమ్మే ప్రమాదం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ముదునష్టపు టీఆర్ఎస్ పరిపాలనలో రైతు రుణమాఫీ అయిందా? ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే మీకు కేసీఆర్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదు. స్వరాష్ట్రం ఇచ్చి సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు వచ్చి అంతా అభివృద్ది చెందాలని సోనియా కలలు కన్నారని, కేసీఆర్ పాలనలో అది నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ మోదీకి బి టీమ్ అని విమర్శించారు. From Telangana in 2379 seats, which symbolizes the revival of Congress in 79. The commission which they collect from the escalated prices in the projects, they can distribute to the Telangana voters and they can win. That is their simple mindset they had become. The central government in Delhi, led by Mr. Modi and Amit Shah, I have decided to hand over the farmers to Adani and Ambani. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.